సరిగా తీయొచ్చుగా ఇది కర్ఫ్యూలో ఉన్న చార్మినార్ ఇది సాలార్జం మ్యూజియం హలో మిస్ సాంద్రా ఏమిటి వెతుకుతున్నారు రాయుడు గారు తమన్ని తీసిన నెగటివ్స్ కోసమా అవి నా దగ్గరే ఉన్నాయి అవును మిస్ సాంద్రాని ఎందుకు పిలిచావు దానికి నువ్వెందుకు తిరిగి చూసావు చూడు గురుజీ నాతో పెట్టుకోవద్దు ఆ నెగటివ్స్ నా దగ్గరే ఉన్నాయి చాలా థాంక్స్ గురుగారు నాకు ఆ నెగటివ్స్ గురించి సందేహం వచ్చేది కాదు మీరు రాయుడు గారి దగ్గరికి వచ్చి ఫోటోలు ఎక్కడ నెగటివ్స్ ఎక్కడ అని గుచ్చి 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 అడుగుతున్నారు చూడండి అప్పుడు వచ్చేదంటే డౌట్ ఒక్క పని సరిగ్గా చేస్తావు కదా అప్పుడు చూశారండి నెగటివ్స్ దొరగారు సూపర్ పోజ్ ఇచ్చారండి విగ్ లేకుండా అప్పుడు తెలిసిపోయిందండి ఆయన ఆడది కాదు మగాడని తెలిసింది కదా అయితే ఆ నెగటివ్స్ ఎలా ఇచ్చాయి అంత సులభంగా ఇచ్చేస్తామండి బ్లాక్మెయిల్ చేస్తావా బ్లాక్మెయిల్ ఇదేదో బాగానే ఉంది ఐడియా అందుచేత నువ్వేదో ఒక ఫ్రాడ్ చేసి 5 లక్షల రూపాయలు నాకు ఇచ్చేయి నీ నెగటివ్స్ ను తీసుకో నా జీవితంలో నేను ఫ్రాడ్ చేయలేదు ఇప్పుడు చేయి ఆ ట్రై చేయరా ట్రై లేకపోతే మీ నాన్నమ్మ గారిని అడిగి 5 లక్షల రూపాయలు తెచ్చి నాకు ఇచ్చేయండి నేను మీకు ఇచ్చేస్తాను ప్రసాద్ మీ ఫ్రెండే కదా ఇది కరెక్ట్ కదా అంత డబ్బు నానమ్మ నేను అడగలేను నానమ్మ కోసం నేను మేడం వేషం వేయగలేంది ఈ మాత్రం సహాయం చేయలేమా అబ్బో ఇదొకటి ఉందా అయితే మీ నానమ్మ గారిని నేనే అడిగేస్తాను అయ్ బాబా బాబా ఆ పని మాత్రం చేయొద్దు అయితే మన ముగ్గురం కలిసి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేద్దాం ఎలా మేడం గారికి చాలా మంచి పాపులారిటీ వచ్చింది కదా ఆ పాపులారిటీని ఉపయోగించి మహిళా సంఘాల దగ్గర విరాళాలు వసూలు చేయి అడుగు నాకు ఇచ్చి నెగటివ్స్ నీకు ఇచ్చేస్తాను ఈ లోపల అడ్వాన్స్ గా 1000 రూపాయలు కొట్టు చూస్తావేంట్రా కొట్ట ఈ రోజు నుంచి నేను మీ పిఎన్ 24 గంటలు మీ వెంటనే ఉంటాను శుభదినం ఏంటంటే అసలు ఆడది ఎక్కువ మగాడి ఎక్కువ అనేది ఒక పాయింట్ అయితే ఆడది ఆడదే అనేది మరో పాయింట్ అయితే పర్టికులర్ పాయింట్ మీద మనందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామన్నది అంతకన్నా ముఖ్యమైన పాయింట్ 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది మనకి అంటే ఎవరికి భారతమాతకి భారతమాత ఎవరు స్త్రీ అంటే స్త్రీకి స్వాతంత్రం వచ్చినట్టేగా కానీ ఈ రోజున ఎక్కడ చూసినా మగవాడికి స్వాతంత్రం ఉంది కానీ ఆడదానికి స్వాతంత్రం ఉందా చందాలు అందాలు చందాల గురించి ప్రస్తుతం మనకు అనవసరం అయితే నెగటివ్స్ నేను ఇవ్వను మనం కాసేపు నెగటివ్ ఆలోచనలు మానేసి పాజిటివ్ గా ఆలోచిద్దాం ఇప్పుడు చెప్పండి ఆడదానికి స్వాతంత్రం ఉందా లేదు కాబట్టి తెచ్చుకోవాలి దానికి కావాల్సిన బలం చేకూర్చుకోవాలి అందుకు కావాల్సిన చందాలు పోగు చేసుకోవాలి అందుకే నేను విమెన్స్ ట్రస్ట్ ప్రారంభిస్తున్నాను దానికి మొదటి చందాగా ఒక లెక్చరర్ గా 1000 రూపాయలు ఇస్తూ ఆ ట్రస్ట్ నేను ప్రారంభిస్తున్నాను పిఏ గారు మేడం నా పర్సనల్ క్యాష్ నుంచి ఒక 1000 రూపాయలు ఇవ్వండి ఏవి ఇందాక ఇచ్చాను మీరు జేబులో కూడా పెట్టుకున్నారు ఏ జేబులో గుర్తు లేదా సెక్యూరిటీ గుర్తొచ్చింది గుర్తొచ్చింది థాంక్యూ మేడం సరోజిని గారికి
పద్దులు రుండ్లు. ఇలా అయితే ఎంతకాలానికి మనకు కావాల్సిన వసూలు అవుతుంది? సలహా చెప్పింది నువ్వేగ నడు. అలా కాదు, విఐపీల దగ్గరికి వెళ్దా. ఇక్కడికొచ్చేవేంటి? అంతా పిల్లలు, పైగా వికలాంగులు, ఇక్కడే వసూలు అవుతుంది. చెప్తా సెక్యూరిటీ, ఉండండి. నువ్వు కూడా డియర్ చిల్డ్రన్, ఒక లెక్చరర్ గా పనిచేస్తూ తన జీవితాన్ని సంఘసేవకు అర్పించిన మేడం సరోజన్ గారి పేరు వినని వారుండరు. ఈవేళ వికలాంగులైన పిల్లల కోసం మన సంస్థ చేస్తున్న సేవను గుర్తించి వారిక్కడికొచ్చారు. వారికి స్వాగతం పలుకుతూ వారిని రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మన దేశంలో ఎందరో ప్రఖ్యాతులైన స్త్రీలు జన్మించారు. నాయకురాలు నాగమ్మ, మగువ మంచాల, రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి, వీళ్ళంతా ఏం మాట్లాడారు? ఏమి మాట్లాడలేదు, చేసి చూపించారు. అదే నేను చేయదలుచుకున్నాను. ఇంతవరకు మేము అందరి దగ్గర వసూలు చేసిన డబ్బు 1,52,322 రూపాయలు. ఆ డబ్బుని మా మహిళా సంఘాల అన్నిటి తరఫున ఈ సంస్థకి విరాళంగా ఇస్తున్నాను. ఇవాళ మేడం సరోజిని గారి ఇక్కడికి వస్తున్నారని తెలియగానే మేమంతా చాలా సంతోషించాం. కానీ ఇంత త్యాగబుద్ధితో ఇంత పెద్ద విరాళాన్ని ఇస్తారని మేము అనుకోలేదు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే ఉత్సాహంతో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని హామీ ఇస్తున్నాం. కానిస్టేబుల్, మన లాకప్ నుంచి విడుదల దొంగ వీడే కదా. వీడే సార్, పరిగెడుతున్నాడు. పట్టుకోండి. నేటి సార్ డబ్బేది? అదే సార్ దొరికింది. ఇదా మిస్టర్ రాయుడు గెస్ట్ లైన్ హోటల్. కానిస్టేబుల్, ఈ రాయుడు గారి హోటల్ లో అప్పగించే సార్. మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. ఏమిట? లోపల మీటింగ్ లో ఉందే మేడం సరోజిని. అది మేడం సరోజిని కాదు సార్, అదంతా నాటకం, బూటకం సార్. నీకెలా తెలుసు? నా దగ్గర రుజువు ఉంది సార్, చూపిస్తాను. ఎవరో కొట్టేశారు సార్. నీది కొట్టేశారు? ఈ ఏరియా అంతా ఇంతేనయ్యా. ఇప్పుడే ఒక పిక్ పోకెట్ గాని పట్టుకున్నాను. వాడు లాకెట్ కొట్టలేదు, పోకెట్ కొట్టలేదు, నెగిటివ్స్ కొట్టేశారు. నెగిటివ్స్? ఎవరో రాయుడు ఒకట ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటాడట. మీ చేసాలే. ఇదిగో ఈ పోకెట్ అయినా జాగ్రత్త. వస్తానండి. చాలా సంతోషం సరోజనే గారు, మీరు మా సంస్థ చేస్తున్న సేవను గుర్తించి అంత డబ్బు విరాళంగా ఇచ్చినందుకు మినిమిని థ్యాంక్స్. ఇందులో నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏముందండి? ఏదో నాకు చేతనైంది చేశాను. అలా అనకండి, మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది. వస్తానండి. ఆ సెక్యూరిటీ? Yes madam. ఇవాళ్ళకి ఇంకా నాకు ప్రోగ్రామ్స్ ఏమీ లేవు, మీరు వెళ్ళొచ్చు. లేదు మేడం, మీరు హాస్టల్ చేరే వరకు పబ్లిక్ లైన్ ఉంటారుగా. అంతవరకు మేము వెంటే ఉంటాం మేడం. థ్యాంక్స్, ఫాలో మీ. వస్తానండి. డ్రైవర్. హలో మిస్ సాంద్ర. నువ్వా? నువ్వు ఇందులోకి ఎలా వచ్చావు? చెప్తా, చెప్పినట్టు పోనీ. అబ్బో, దిగో దిగో. ఏమిటి? ఒక్కసారి అటు చూడు. నేనెంతో కష్టపడి ఒక ప్లాన్ చెప్తే ఆ డబ్బు తీసుకెళ్ళి ఎవరికో దానం చేస్తావా? మర్యాదగా నా డబ్బులు నాకు తెచ్చిచ్చేయి, లేకుంటే వీళ్ళే నీ అంతు చూస్తారు.
మన కలెక్షన్ ఎంత? ఎంత? 3.5 లక్షలు. అందులో అక్కడ నేను ఇచ్చినంత లక్షన్నరే. ఆ మిగిలిన 2 లక్షలు చిరసగం పంచుకుందాం అనుకుంటే వీళ్ళని తెలిస్తే ఇప్పుడు వీళ్ళు వాటాడితే బుద్ధిలేదు. మీరు కొంచెం అవతలకి వెళ్ళండి రా. దాని వల్లనే వ్యాపారాలు అభివృద్ధి అవుతున్నాయన్న సంగతి మీ అందరికీ తెలియని విషయం కాదు. మనం మన వ్యాపారాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలనే విషయాలను చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. యు సీ, వ్యాపారం అనేది ఒక పెద్ద కళ. ఇన్ఫాక్ట్ జపాన్ చాలా చిన్న దేశం, అయినా పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా ఉండి అమెరికా వంటి పెద్ద దేశాన్నే వ్యాపార రంగంలో అధిగమించింది. మీరేమంటారు మిస్టర్ శంకర్? జపాన్ ఈనాడు ఇంత ఉచ్చ స్థితిలోకి రావడానికి కారణం ఏమిటి? కేవలం పబ్లిసిటీయే. అది ఉత్పత్తి చేసే వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చుకున్న పబ్లిసిటీయే ప్రధాన కారణం. సిటీస్ లో ఉన్నా విలేజెస్ లో ఉన్నా అడ్వర్టైజ్మెంట్స్ ప్రభావం సోకిన వారు ఎవరూ లేరు. అడ్వర్టైజ్మెంట్ ఇస్ ద గ్రేటెస్ట్ మిక్సర్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ అండ్ ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ స్పీక్? Yes. దేశాభివృద్ధికి వ్యాపార ప్రకటనలు ముఖ్యం కాదని ఎవరు అనరు, కానీ బాధ్యతారహితంగా ఆనందాన్ని కించపరిచే విధంగా ఉండటం సమాజానికి చేదు అని మీరు గుర్తించాలి. ఎవరమ్మా నువ్వు? ఒక స్త్రీ. ప్రకటనల్లో స్త్రీకి జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించే హక్కు ప్రతి స్త్రీకి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, సబ్బుల అమ్మకానికి ఆడది హొయ్యలు వలక మోస్తూ నురగల్లో స్నానం ఆడాలా? ఏ మగవాళ్ళు స్నానం చేయరా? సిగరెట్లు, తాగుళ్ళు, ఆఖరికి మగవాళ్ళు గడ్డాలు తీసుకునే బ్లేడ్లకు కూడా అన్నిటికీ అమ్మాయిలే అవసరమా? అదే అర్ధనగ్నంగా ఇలాంటివన్నీ కప్పిపుచ్చి ప్రకటనల్లో ఉన్న గొప్పతనాల గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నారే, ఇది అన్యాయం. హలో, you have no business to interfere. This is a private conference. But this is public issue. This is too much. Yes, ekkuga maatladthe police complaint ivvalsi vastundi. I don't care. Ee meeting lo nenu cheppadalchukundi cheppi teertanu. Meer em chesina sare paiki teliyakunda aada vallaki ento anyayam jarige advertisement lu gurinchi cheppamantara? Pressure cooker lakaithe aada vallani, scooter lakaithe magavallani chuputara? Ante nee sthanam vanti ille ani aada dani brainwash cheyadama? Insurance company lu kodukaithe chaduvukani, koodurukaithe pellikani bhima cheyamantai? అంటే ఏంటి మీ ఉద్దేశం? కూతురు చదువుకు పనికిరారా? ఇది మహిళా లోకానికి జరుగుతున్న అవమానం, అన్యాయం. తక్షణం మీ నీచమైన పబ్లిసిటీ పద్ధతి కురుస్తా పెట్టండి. ఏం జరిగింది? ఈవిడెవరో లోపలికి వచ్చి మీటింగ్ జరగకుండా గొడవ చేస్తోంది. ఏమిటమ్మా, ఏమిటి అల్లరి? ఏమిటి ఎందుకు నేను మీకు చెప్పను. నా అల్లరికి కావాల్సిన కారణాలు ఏవో నాకు తెలుసు. మీకు కావాలంటే అరెస్ట్ చేసుకోండి. అయితే పదండి. థ్యాంక్ యూ. Friends, we will continue our conference. Please sit down.